ప్రచురించవలసిన కోరుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరన్నా మాట్లాడేవారు ఉన్నారండి? ఎవరన్నా మాట్లాడేవారు ఉన్నారా? రామోహన్ గారిని ఇంటెలిజెన్స్ సిఏ గారు ఉన్నారంట, ఎవరు ఉన్నారండి? ఎవరన్నా రండి సార్. చాలా అందరికీ సహాయం చేసినటువంటి సర్వీస్ మోటో ఉన్నటువంటి హారికకి మీ అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందనలు. సంఘం తరఫున అందరం, మేమందరం కూడా. అలాగే నెక్స్ట్ భరద్వాజ్. కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించినటువంటి సభ్యులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రెసిడెంట్ నేను, జనరల్ సెక్రటరీ బుచ్చిరాజ్ గారు అయిన తర్వాత ఇక ఇప్పుడు ఈ కార్యవర్గంలో అసోసియేట్ ప్రెసిడెంట్గా మన కార్యదర్శి గారు ప్రకటిస్తారు వారి పేరుని. మీ అందరికీ సుపరిచితమైన వ్యక్తి, మనందరికీ సపోర్ట్ చేసే వ్యక్తి, ముఖ్యంగా నాకు ఎంతో సంతోషంగా ఉండే సంతోషాన్ని పని షేర్ చేసుకునే వ్యక్తి అయిన ఏవి జనార్దన్ రావు గారిని మన అసోసియేట్ ప్రెసిడెంట్గా మనం ఎన్నుకోవడం జరుగుతుంది. దయచేసి మీరు గట్టిగా అర్థం, జనార్దన్ గారి గ్రీటింగ్స్ వారి మెసేజ్ ఇవ్వాలని వారి కోరిక మన్నిద్దామండి. దయచేసి మీరు అందరూ కూడా కాల్చుకోబడుకుంటున్నాం. విజయలక్ష్మి గారిని వచ్చి మన అద్దరికి బొకే మన కొత్త సాంప్రదాయం పెడదామండి. ఇంకేమో అన్ని అక్కడే చేద్దాం. మిగతా కార్యవర్గ సభ్యులు నేను చదవడం జరుగుతుంది. మన ఈ రోజు రాలేకపోయినా గతంగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ టి జనార్దన్ గారు, వారు రిటైర్డ్ ఎస్పీ, వారిని ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా కొనసాగిస్తున్నాం. మరి మీ అంగీకారం జరపవలసిన కోరుతున్నానండి. టి జనార్దన్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్. అలాగే మన వైస్ ప్రెసిడెంట్గా జె వెంకటేశ్వర రెడ్డి గారిని కూడా దానికి సన్మానించాలని కోరుతున్నాం. వారికి బొత్తే పద్మతి గారిని ఇవ్వాల్సిన కోరుతున్నానండి. వెంకటేశ్వర రెడ్డి గారిని వైస్ ప్రెసిడెంట్ గా అన్ని కలిపి ప్యాకేజ్ లో పెడుతున్నారు వాళ్ళు. అది ఇస్తాను, అది కన్సెషన్ లేదంటున్నాను. అయితే ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉన్నారనుకోండి, మనం 3 మంత్స్గా 6 మంత్స్గా చేసుకుంటాం. అప్పుడు 3 మంత్స్ 6 మంత్స్ చేసుకున్నప్పుడు HbA1c లిపిడ్ ప్రొఫైల్స్ కంపల్సరీగా చేస్తారు. అందువల్ల అప్పుడు ఉపయోగం ఉండలేదు. ఇండివిజువల్గా మనం వెళ్ళి షుగర్ టెస్టింగ్ దీనికంటే దానికి అంత ఉపయోగం ఉండదు. అది చెప్పాను అనమాట. ఇప్పుడు ఎందుకంటే షుగర్ పేషెంట్ వెళ్ళాడు అనుకోండి, డయాబెటిక్ ప్రొఫైల్ కంపల్సరీగా చేపేయాలి 3 మంత్స్లో 6 మంత్స్లో. అందువల్ల అది ఉపయోగం ఉండదు. అది నాకు అనుకోవాలి. ఎస్పెషలీ డిస్ట్రిక్ట్ అంటే వాళ్ళు ప్యాకేజ్ మీద కన్సెషన్ ఇవ్వమంటున్నారు. ప్యాకేజ్ మీద ఇండివిజువల్ టెస్ట్కి వెళ్తే మామూలుగా ఉపయోగం ఉంటుంది. ఇండివిజువల్ టెస్ట్కి ఇస్తామని కన్సెషన్ అంటే ఏదో రకంగా డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రయల్ అంతే. ఓకే సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ మీరు EHS లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ రవీంద్రనాథ్ గారికి ఫోన్ చేయండి. దయచేసి నా రిక్వెస్ట్ స్ట్రైట్గా చేయండి. ఎందుకంటే సార్ దగ్గర ఆరోగ్య మిత్రుల నెంబర్లోనే ఉన్నాయి, డాక్టర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మెంబర్లో సార్ మాట్లాడతారు. మన తెలంగాణ తరఫున అడ్వైజరీ కౌన్సిలర్ కూడా ఆయనే కన్వీనర్, కాబట్టి హెల్త్ కన్వీనర్ అడ్వైజర్ కంటే ఆయనే ఉన్నారు. ప్లస్ ఇది కాకుండా
మనం ఇందాక ఒక డాక్టర్ గారు లక్ష్మీపతి గారు ఒక ఆయన వచ్చారు. ఆయన ఏమన్నారంటే మా డాక్టర్స్ తోటి ఒక మీట్ పెట్టండి అన్నారు. కానీ డబ్బులు బాగుంది మన మెంబర్స్ తోనే ఐదారు డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ తోటి ఒకటి క్యాంప్ పెట్టామనుకోండి, క్యాంప్ పెట్టమన్నారు. అది క్యాంప్ పెడదాం, అది మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే కొన్ని ఈహెచ్ఎస్ కొన్ని ఇప్పుడు మన కేర్ హాస్పిటల్ మలపట్నంలో కొత్తగా స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే మీరు హెల్త్ క్యాంప్ మీరు డేట్ చెప్పండి, హెల్త్ క్యాంప్ మేమే వ్యాన్ తీసుకొస్తాం, మేమే బీపీ మిషన్ అన్ని మేమే తీసుకొస్తాం, మీరు డేటను వెన్యూ చూపించని అడుగుతున్నారు, డేట్ వెన్యూ చూపించమంటున్నారు. అది మనం టేకప్ చేయాల్సి వస్తుంది సార్, అది మన మెంబర్ల కోసం. అది ప్లస్ ఏమో ఏరియా వైజ్ సార్. ఇంకోటి ఏంటంటే మన మెయిన్ ప్రాబ్లం అంటే ఇది వ్యాస్ట్ ఏరియా కాబట్టి, ఇది హైదరాబాద్ కాబట్టి మనం కండక్ట్ చేయాల్సిన హెల్త్ క్యాంప్ ఫోర్ నాలుగు దిక్కులు కండక్ట్ చేయాల్సి వస్తుంది. వనసలపురం అంటే మియాపురం అంటే రాదు, మియాపురం వాళ్ళు కుక్కపల్లి మీకు వనసలపురం అంటే రాదు. కాబట్టి అంటే మనం కండక్ట్ చేసే క్యాంప్స్ కూడా ఫోర్ కార్నర్స్ ఆఫ్ ది సిటీ ఉండాలి. కాబట్టి ఈ విధంగా మనం ప్లాన్ చేయాలి. ఎనీ డాక్టర్స్ ఏది ఇప్పుడు కేర్ హాస్పిటల్ ఉన్నారు, కేర్ హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారు, మామూలు హెల్త్ చెకప్, జనరల్ హెల్త్ చెకప్, బీపీ షుగర్లు అవి చూస్తారు. అదే డెంటల్ ఉందనుకోండి, డెంటల్ హాస్పిటల్ ఉందనుకోండి, వాళ్ళు డెంటల్ చూస్తారు. అయ్యే వాళ్ళు అనుకోండి, అవి చూసి అవి స్పెక్టికల్స్ సజెస్ట్ చేస్తారు. అది ఒకటే కాకుండా సార్ ఇంకోటి ఏంటంటే అంటే నా ఆలోచన ఎంతవరకు కలరు చెప్పండి, మన యూట్యూబ్ ఛానల్ మనకు ఉంది కాబట్టి మనకి మన అడ్వైజరీ కౌన్సిల్లో కూడా మన డాక్టర్స్ ఉన్నారు, ఐదారు డాక్టర్స్ ఉన్నారు సార్ మీకు తెలుసు. రోజు రవీంద్రనాథ్ గారు పెడుతుంటారు డాక్టర్స్, ఆ డాక్టర్స్ కూడా వాళ్ళు దే వాంట్ గివ్ ఇంటర్వ్యూ. అలాగే మన లక్ష్మీకాంత్ గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తారు, అంటే అలాగే డాక్టర్స్ కూడా ఇంటర్వ్యూ ఇస్తారు. మనం యూట్యూబ్లో ఆన్లైన్ చేస్తాం, మనకి రూపాయి ఖర్చు కాదు, మీరు అందరూ ఇంట్లో కూర్చొనే వినొచ్చు వాళ్ళ అడ్వైజర్ డాక్టర్ దగ్గర. ఆ క్వశ్చన్ ఎవరు అడుగుతారంటే జనార్దన్ గారు అడగచ్చు, రండి మోహన్ గారు అడగచ్చు, అదే రవీంద్రనాథ్ గారు అడగచ్చు, ఎవరైనా అడుగుతారు. హైదరాబాద్లో స్థిరపడి వాడు కాబట్టి మా సమస్యలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తీసుకెళ్ళాలి, ప్రతి సభ్యుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము సంఘంగా ఏర్పాటు చేసుకుని మా సంఘం తరఫున రిప్రజెంట్ చేయాలని మేము సంఘం స్థాపించడం జరిగింది. ఈ సంఘంలో సభ్యులు సుమారుగా 1200 మంది దాకా ఉన్నారు. ఈ సభ్యులందరూ కూడా వాళ్ళ సమస్యలు అని మనకి చెప్పడం మేము చెప్పడం వల్ల మేము కన్సల్టేషన్ అసోసియేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న లోకల్ అవసరాలు ఆధార్ సెంటర్స్ నుంచి కానీ లేదా పాన్ కార్డ్ సెంటర్స్ కానీ లేకపోతే కొన్ని ఈహెచ్ఎస్ హాస్పిటల్స్ మాకు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చే రికగ్నైజ్ చేయబడిన హాస్పిటల్స్ కొన్ని ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఆ 32 హాస్పిటల్స్లో మా మెంబర్లు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోవడం అర్హులు. వాటిలో కూడా ఇబ్బందులు ఉంటాయి కూడా అవన్నీ కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తీసుకోవడానికి కూడా మా సంఘం కృషి చేస్తూ ఉంటుంది. ఇంత ఇది మా కాన్సెప్ట్ మేము స్టార్ట్ చేసాము, ఇప్పుడు 3 ఏళ్ళు అయింది. ఈరోజు మా సభ్యులందరూ కూడా మా ప్రోగ్రాంలో మేము ఏదైతే మేము సమస్యలు అనుకుంటామో ఈ సమస్యలను కూడా ఈ యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకుని కొత్త సమస్యలు ఏమన్నా చర్చించుకోవడం కోసం ఈరోజు సర్వతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులందరూ కూడా వారి యొక్క అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అభిప్రాయాలు అయిన తర్వాత మా నూతన కార్యవర్గం అనేది ఏర్పాటు చేసుకున్నాం. నూతన కార్యవర్గానికి అధ్యక్షుడిగా నల్లి మోహన్ గారు వారు అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్గా వివి జనార్దన్ రావు గారు ఎన్నుకోబడ్డారు. అలాగే వైస్ ప్రెసిడెంట్గా వెంకటేశ్వర గారు, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ గారు శంకర్రావు గారు అలాగే జనరల్ సెక్రటరీగా నేను డాక్టర్ టీఎం పుచ్చిరాజు అండి. అలాగే ఆర్మీ సెక్రటరీగా వి రవీంద్రనాథ్ గారు అలాగే ట్రెజరర్గా ఎంఏ రంగాచార్య గారు, అలాగే అడిషనల్ సెక్రటరీగా మేరం శెట్టి గారు, చిన్నారెడ్డి గారు, రాఘవేందర్ రావు ఉన్నారు. అలాగే జాయింట్ సెక్రటరీస్గా రుక్మిణి గారు, అలాగే మా సత్యనారాయణమూర్తి గారు, నరీన్ బాబు గారు, జమీర్ అహ్మద్ గారు. అలాగే అడిషనల్ సెక్రటరీ మా భార్గవ్ గారు కూడా మర్చిపోయి చెప్పడం మర్చిపోయింది, భార్గవ్ గారు విఎస్ భార్గవ్ గారు ఉన్నారు. మరి జాయింట్ సెక్రటరీగా శారదాంబ గారు ఉన్నారు. అలాగే జాయింట్ సెక్రటరీ చెప్తాను, జాయింట్ సెక్రటరీగా రాజభవన్ గారు కూడా ఉన్నారు. మనకి ముఖ్య సలహాదారుగా కూడా మా పొద్దున మీరు డాక్టర్ బి లక్ష్మీకాంత గారు ఐఏఎస్ గారు ఉన్నారు. అలాగే అడ్వైజర్గా సలహాదారుగా మా కేఎస్ఆర్ ఆంజల్ గారు ఉన్నారు. అలాగే ఇంకా ఈసి మెంబర్లుగా గంటి రామ్గోపాల్ గారు ఉన్నారు, సిఆర్ రామ్గోపాల్ గారు ఉన్నారు. అలాగే మళ్ళీ పద్మజ గారు ఉన్నారండి, పద్మజ్ గారు ఆవిడ మస్తాన్ వాలి గారు ఉన్నారు. కాబట్టి ఇంకోళ్ళు జాయింట్ సెక్రటరీ చెప్పేశారు.
मन अंदर क्रोत कार्यक्रम जी कार्यक्रम तरह मूडे उ मूडे में मैं सभ्यु अभिवृद्धि कोसम सभ्यु की पूर्ति सहकार अंदर जरूरत प्रभु इकड़ना आंध्र प्रदेश पेंशन दार हैदराबाद वार समस्या आंध्र प्रदेश प्रभुत्वा जरूरत इकड समस्या परकार कृषि जरूरत इधे मैं संघ या मुख्य उद्देश्य सदेशा पत्र प्रचार को थैंक यू वेरी मच।